హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయేది ఏంటంటే, మన స్టవ్ బర్నర్లు ఎప్పటికప్పుడే మన స్టవ్ చిన్న మంట రావడం, సిమ్లో పెడితే స్టవ్ ఆగిపోవడం, ఇవన్నీ అవుతూ ఉంటాయి కదండి. చూడండి, మా స్టవ్ కూడాను ఒకవైపేమో సిమ్లో పెడితే ఆగిపోతుంది, నెక్స్ట్ ఇంకోవైపేమో మంట అనేది చాలా తక్కువ వస్తుంది, దానివల్ల చాలా టైం టేకింగ్ అవుతుంది అనమాట వంట అయ్యేసరికి. సో దాని గురించి నేను ఏంటంటే ఒక చిన్న చిట్కాని ఫాలో అయ్యాను. అది ఏంటంటే, ఫస్ట్ ఈ బర్నర్స్ పైన తీసేసాను. నెక్స్ట్ ఇప్పుడు నేను స్టవ్ని రివర్స్ చేసుకుంటున్నాను అన్నమాట. మన దగ్గర వేస్ట్గా అయిపోయిన టూత్పేస్ట్ ఉంటుంది కదా, దాంతో మనం దీన్ని సింపుల్గా ఈ జిడ్డు అనేది క్లీన్ చేసి మన స్టవ్ని మనమే బాగు చేసుకోవచ్చు. చూడండి, నేను స్టవ్ తిప్పాను కదా, ఇప్పుడు ఆ స్క్రూని విప్పుతున్నాను. బర్నర్స్ని తీసేసా. మనం మామూలుగా గ్యాస్ స్టవ్ బాగు చేసే వాళ్ళకి కానీ మనం పిలిచామనుకోండి, మినిమం 200-300 తీసుకుంటారు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, కోల్గేట్ పేస్ట్ అయిపోయింది ఉన్నది కదా, దాన్ని ఒక పిన్నీస్తో తీసాను. తీసి ఈ హోల్ ఏదైతే ఉందో, స్టవ్ బర్నర్లోకి గ్యాస్ వచ్చే హోల్ అందులోన పెట్టి కొంచెం నీట్గా తిప్పుతున్నాను అనమాట. తిప్పి క్లీన్ చేస్తున్నాను, అంటే ఈ పేస్ట్ని ఆ హోల్లోనికి పంపిస్తున్నాను. దానివల్ల ఏంటంటే, జిడ్డు మనం ఏదైనా వంట చేసేటప్పుడు పొంగిపోయినవి అవన్నీ ఉండిపోతాయి కదా, అది జిడ్డులాగా పేరుకుపోయి మంట రాకపోవడం కానీ, లేదంటే చిన్న మంట రావడం, స్టవ్ ఆగిపోవడం అవన్నీ జరుగుతాయి. కాబట్టి చూడండి, ఈ రెండు హోల్స్లో కూడా నేను పేస్ట్ని పిన్నీస్ ద్వారా పంపిస్తున్నాను అన్నమాట. కొంచెం అదే, అందులో జిడ్డు ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం పేస్ట్ తోరడానికి కొంచెం టైం పడుతుంది. ఏం లేదండి, ఈ అయిపోయిన పేస్ట్ చిన్న పేస్ట్ ఉంటే చాలు, దాంతో మనం వితిన్ 5 మినిట్స్ మన స్టవ్ని మనమే బాగు చేసుకోవచ్చు, 1 పై కూడా ఖర్చు లేకుండా. ఇప్పుడు ఒకే పేస్ట్ని పంపించేసాను కదా, ఇప్పుడు దీన్ని క్లీన్ చేస్తున్నాను వాటర్తోని. వాటర్ కూడా మనం ఆ పిన్నీస్తోనే తీసుకొని కొంచెం కొంచెంగా అందులోకి పంపించుకుంటూ నీట్గా క్లీన్ చేసుకోవాలి. పేస్ట్ ఏదైతే ఉందో అదంతా బయటకు వచ్చేసేలాగా కొంచెం బాగా తిప్పుకొని క్లీన్ చేసుకున్నట్టయితే చిన్న పేస్ట్ పెట్టింది కూడా మనకి బయటకు వచ్చేస్తుంది, జిడ్డు కూడా మొత్తంగా పోతుంది, క్లియర్ అయిపోతుంది అన్నమాట. చాలాసార్లు నేనే ఇచ్చాను అనమాట స్టవ్ బాగు చేసిన అతనికి 300 ఇలాగా, ఇది ఈ మాత్రం బాగు చేయడానికి. ఆ తర్వాత నేనే చిట్కా కనుక్కొని, ఇది నాకే కాదు నాతో పాటు నా యూజర్స్కి కూడా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో పెట్టాను. చూడండి, రెండు వైపులా హోల్స్ని వాటర్తో నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను కదా. వితిన్ 5 మినిట్స్లో ఇంట్లో చేసుకోవడం అంటే గ్రేటే కదండి, మనం బయట 200-300 పెట్టాను కన్నా. చూడండి, రెండు వైపులా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక టిష్యూ పేపర్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను, వాటర్ చుక్క కానీ పేస్ట్ కానీ ఏమీ అంటకుండా నీట్గా. ఇప్పుడు మళ్ళీ ఇది నాబ్స్ అనేవి పెట్టేసి బర్నర్స్ నేను మళ్ళీ స్క్రూ బిగించేసుకుంటున్నాను. కొంచెం బిగించేటప్పుడు జాగ్రత్త అండి, కొంచెం టైట్గా బాగా బిగించండి. ఓకే, బిగించేసాను కదా, ఇప్పుడు రివర్స్ చేశాను, మళ్ళీ బర్నర్స్ యాజ్ ఇట్ ఈస్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి చూసుకుందాం ఎలా ఉన్నది అనేది, మనకి వేరియేషన్ అనేది మీకే తెలుస్తుంది అన్నమాట. యాక్చువల్గా ఈ చిన్న సైడ్ ఏంటంటే సిమ్లో పెడితే స్టవ్ ఆగిపోతుంది, పెద్ద బర్నర్ వైపు చిన్న మంట వస్తుంది కదా. ఇప్పుడు చూడండి, మీకు వేరియేషన్ తెలుస్తుంది. నేను స్టవ్ ఆన్ చేస్తాను, చూడండి ఎంత పెద్ద మంట వచ్చిందో. యాక్చువల్గా చిన్న సిమ్లో పెట్టినంత మంట వచ్చేదండి అటువైపు అయితే, ఇప్పుడు చూడండి బాగా పెద్ద మంట వస్తుంది. చూడండి, ఇది కూడా ఆన్ చేశాను, సిమ్లో పెట్టాను, అయినా స్టవ్ ఆగిపోలేదు. యాక్చువల్గా మామూలుగా అయితే పొంగిపోతున్నప్పుడు గబగబా వెళ్ళి మనం స్టవ్ ఆఫ్ చేస్తే